మళ్ళీ పూజ హెగ్డే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లా దూసుకొచ్చేస్తోంది. ఈ బ్యూటీ చేతిలో ఇప్పుడు ఏకంగా 3 సినిమాలున్నాయి. అది కాకుండా తెలుగులో నాగ చైతన్యతో కలిసి మరో సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇలా చేతి నిండా ప్రాజెక్టులతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసింది. అయితే ఇన్నాళ్ళు ఈ పాన్ ఇండియన్ బ్యూటీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి చాలా విషయాలను సీక్రెట్ గా ఉంచుతూ వచ్చింది. పైగా తన లవ్ లైఫ్ గురించి కూడా బుట్టబొమ్మ ఎక్కడా కూడా చెప్పినట్టు కనిపించలేదు. అయితే బుట్టబొమ్మ గత కొంతకాలంగా బాలీవుడ్ నటుడితో రిలేషన్ లో ఉన్నట్లు బాలీవుడ్ మీడియా కోడెక్కుస్తోంది. తాజాగా ఈ జంటకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. పూజ హెగ్డే తన రూమ్మేట్ బాయ్ ఫ్రెండ్ రోహన్ మెహ్రాతో కలిసి కారులో వెళ్లిన వీడియో తెగ వైరల్ అవుతోంది. వీళ్ళిద్దరు కలిసి పార్టీకి వెళ్ళినట్టు తెలుస్తోంది. దాంతో పూజ రోహన్ల సీక్రెట్ రిలేషన్ నిజమే అన్న వార్తలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఇప్పటికే 2-3 సార్లు వీళ్ళిద్దరు కలిసి కెమెరా కంటపడ్డారు. కానీ పక్కన ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవారు. కానీ ఈసారి మాత్రం వీళ్ళిద్దరే కలిసి కనిపించడంతో వీళ్ళది సీరియస్ రిలేషన్షిప్ అని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పైగా పూజ బాయ్ ఫ్రెండ్ గురించి ఆరాలు తీస్తున్నారు నెటిజన్స్. బాలీవుడ్ లోని ప్రామిసింగ్ యాక్టర్లలో రోహన్ మెహ్రా ఒకడు. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వినోద్ మెహ్రా కొడుకే ఈ రోహన్ మెహ్రా. రణవీర్ సింగ్ హీరోగా నటించిన బాజీరావ్ మస్తానీ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన రోహన్ మెహ్రా బాజాన్ సినిమాలో సైఫ్ అలీఖాన్తో కలిసి నటించారు. ప్రస్తుతం అద్భుత్ సినిమా చేస్తున్నాడు. ఇక పూజ హెగ్డే విషయానికి వస్తే ప్రస్తుతం ఈ బ్యూటీ హిందీలో 2 సినిమాలు చేస్తోంది. అందులో ఒకటి దేవా కాగా, మరొకటి సునీల్ శెట్టి కొడుకు అహన్ శెట్టి హీరోగా నటిస్తున్న రోమ్ కామ్ సినిమాలో పూజ హీరోయిన్గా చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మరోవైపు నాగ చైతన్యతో కలిసి 2వ సారి జోడీ కట్టడానికి రెడీ అయిపోయింది. గతంలో వీళ్ళ కాంబోలో ఒక లైలా కోసం సినిమా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు ఈ కాంబోలో సినిమా రాలేదు. ఇక ఈ సినిమాకు విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమా కూడా సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కబోతోంది. మరి విరూపాక్షకు ఇది సీక్వెల్ స్టోరీనా లేదంటే ఫ్రెష్ సబ్జెక్టా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం తండ్రితో బిజీగా ఉన్న నాగ చైతన్య అది పూర్తవగానే ఈ సినిమాను పట్టాలెక్కించనున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న బాయ్ ఫ్రెండ్ తో కలిసి చక్కర్లు కొట్టడం హాట్ టాపిక్ గా మారింది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే పూజ ఓపెన్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.